తెలంగాణకు మునుగోడుకు సీఎం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మునుగోడు నియోజకవర్గంలో 80 మంది ఎమ్మెల్యేలను దింపారని విమర్శించారు. చౌటుప్పలోని 11వ వార్డులో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్ గడప గడపకు తిరుగుతూ కమలం పువ్వులను అందించారు. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఉప ఎన్నికల్లో రాజ్ గోపాల్ రెడ్డి 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు డిమాండ్ వ్యక్తం చేశారు. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి లోపల ఒక మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిన్నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి వాళ్ళ కష్టాలు తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిస్వార్థంగా వాళ్ళ జీవితాలు గడపాలని చెప్పి అటువంటి ఒక మంచి ఆలోచనలు శక్తి సామర్థ్యాన్ని మా అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ హిందూ బంధువులందరికీ మరొకసారి దీపావళి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కుటుంబం అసలు ఏం చేసిరు తెలంగాణకు, ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమి అభివృద్ధి చేసారు, ఏ హామీలు నెరవేర్చారు. మునుగోడులో గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గానికి ఏం హామీలు ఇచ్చిండు, దానిలో ఏం నెరవేర్చిండు అనే విషయంలో స్పష్టం చేయకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ దొంగ సంతకాలు చేస్తూ దొంగ పేపర్లు సృష్టిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ డబ్బులు వంచుతూ మద్యం వంచుతూ గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ఇలా ఓటు ఇలా ఎన్నికల్లో గెలవాలని చెప్పి దొడ్డిదారిలో తప్పుడు దారిలో అప్రజాస్వామ్య బద్ధంగా గెలవాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇలా వ్యవహరిస్తున్న విషయాన్ని మునుగోడు ప్రజలకు గుర్తిస్తూ మునుగోడు